ఓం శ్రీ హరి మర్కట మర్కటాయ నమః. మేనరాశి వారికి నవంబర్ నెల ఎలా ఉంటుంది? నవంబర్ నెలలో సమర్థతలకు గుర్తింపు లభిస్తుంది. అద్భుతమైనటువంటి వాక్యం ఇది. ఎంత బాగా ప్రయత్నం చేస్తే అంత మంచి ఫలితం వస్తుంది. చెంబు కొద్ది నీరు, నది నిండా నీరుంటుంది, చెరువు నిండా నీరుంటుంది. మనం ఏ పాత్ర తీసుకెడితే ఆ పాత్రలో నీరు వస్తుంది తప్ప అక్కడ బాగా ఉందని మనం అంతా మన ఇంటికి వస్తుందా? అలాగే కృషితో నాస్తి దుర్భిక్షం. మనం ఎంత బాగా ప్రయత్నం చేస్తే అంత మంచి ఫలితం కలుగుతుందని ఈ నెలలో వాళ్లకు జ్యోతిష్శాస్త్రజ్ఞుడు రాశారు వాళ్ళకు అందించారు ఒక మంత్రం లాంటిది ఇది. తర్వాత ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు అనవసర విషయాలపై దృష్టి పెట్టకుండా ఏకాగ్రతతో వాళ్ళ పాఠ్యాంశాలు చదువుకుంటే ఉన్నత స్థానం పొందుతారు, గుర్తింపు పొందుతారు సమాజంలో. అలాగే వివాహ శుభకార్యాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఉద్యోగులకు అభివృద్ధి బాగుంటుంది. గృహంలో మార్పులు చేర్పులు చేయాలంటే, అంటే వాస్తు దోషాలు ఏవైనా ఉంటే వాటిని పరిహరించుకుంటూ ఇంట్లో ఒక గది ఎక్కువగా నిర్మించడం, లేదా ఒక గదిని తీసేసి మరో చోట చేయడం, మరో ద్వారం పెట్టడం, ఇలాంటి వాస్తు దోషాలు ఏమైనా సవరించుకోవడానికి వాళ్ళకి ఈ మీనరాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి సమయం ఈ నవంబర్ నెల. తర్వాత ఈ నవంబర్ నెలలో ప్రయాణాలు బాగా జరుగుతాయి. కానీ ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉంటే దొంగతనం లాంటివి జరగవు. ఎందుకంటే అవకాశం ఉంది, ప్రయాణాల్లో దొంగతనం జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక అది ముందుగా మనకు జ్యోతిషశాస్త్రం చెప్తున్నారు కనుక జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది, సంతానాభివృద్ధి కలుగుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు, అలాగే విలేకరులకు ప్రత్యేకంగా చెప్పారు ఇక్కడ, విలేకరులకు చాలా అనుకూలమైన సమయం. ఇందులో ఉన్న దుష్ఫలితాలు పోవాలంటే మనం అంగారకుడినే ఆరాధించాలి. అంటే చౌర్య స్థితి అనేటువంటిది అంగారకుడి యొక్క కారకంలో ఉంది కనుక అంగారకుడిని ఆరాధించాలి. మంగళవారం నాడు హనుమాన్ చాలీస పారాయణ చేయటం, ఓం క్రాం క్రీం క్రోం సహ ఓం భూర్భువ స్వహ అంగారకాయ నమః ఈ మంత్రాన్ని రోజుకు 7 రోజుల పాటు చేయడం, మరి కందులు నానబెట్టి గోవుకు ఆహారంగా పెట్టడం, ఇలా చేయడం వల్ల ఈ దుష్ఫలితాలను అధిగమించి ముందుకు వెళ్ళచ్చు. శుభం భూయాత్.